నమస్తే, శివ వినూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాదే విజయమని గూడూరులోని తూర్పు వీధి, బజార్ వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెల్లడించిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ బొనకా దేవసేనమ్మ, కొడవలూరు ధనంజయ రెడ్డి. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గురుమూర్తి, మేరిగ మురళీధర్లను గెలిపించాలని రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించిన దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి. ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది చంద్రబాబేనని మనుబోలు మండలంలో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లిగా జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని వెంకటాచలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీదా రవిచంద్ర. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ గెలుపు దాదాపు ఖాయమేనని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత కొడవలూరు ధనంజయ రెడ్డి స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను ఆదరించాలని అభ్యర్థించారు. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను ఆదరించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 17వ వార్డు పరిధిలో ఉన్న తూర్పు వీధి, బజార్ వీధి, గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో దేవసేనమ్మ, వైకాపా నేత కొడవలూరు ధనంజయ రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో అవినీతి రహిత సంక్షేమ పథకాలను పేదలకు నేరుగా అందించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు సూచించారు. రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. నిన్న ప్రారంభించడం జరిగింది. ఇంకా కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ అందరం కలిసి తిరిగేదానికి అందరి ఆశీస్ నిజంగా అన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపిస్తానన్నారు. అదేవిధంగా ఆ ఒక్క అవకాశంతో ఆయన సీఎంగా అయిన తర్వాత ప్రజలకి చెప్పినవన్నీ 99% చేసి ఆయనంటే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకునేటట్టు చేశారు. ఇప్పుడు కూడా ఈ మేనిఫెస్టో కూడా ప్రజలకు అనుకూలంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. అలివి కానీ ఆమోదాలు ఇవ్వకుండా ఉన్న వాటినే మెరుగుపరుస్తూ ప్రజలకు ఏమి ఉపయోగం, ఏవి కావాలి అనేది తీసుకొని ఈసారి డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టేదానికి అవకాశం ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ప్రజలందరూ కూడా నిన్న ఇంతకుముందు అంతా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా స్పందన చాలా, గూడూరు టౌన్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా ఇంటి బిడ్డ అనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నిన్న ఒక ఆమె చెప్పడం జరిగింది, నాకు పెళ్ళై 15 ఏళ్ళు అయితేమ్మా, ఈ 5 సంవత్సరాలలోనే నేను లబ్ధి పొందటం జరిగింది, నాకు ఇల్లు వచ్చింది, మా బిడ్డలకి అమ్మఒడి పడతా ఉంది, తర్వాత చేయుత ఇవన్నీ కూడా పొందగలుగుతున్నానంటే నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే నేను ఇవన్నీ పొందగలిగాను. చాలా సంతోషంగా చెప్తా ఉంది. అందరూ కూడా మేము వేసేది జగన్ గారు, మీరు అడిగినా అడగకపోయినా మాకు జగన్ గారికే మేము వేస్తాము. రెండోసారి కూడా మేము జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి కోరిక అని చెప్పడం జరిగింది. మేము కూడా అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ మీడియాల ద్వారా కానీ టీవీలలో చూడటం కానీ ఆయన ఏం చేశారు, ఏమి లబ్ధి పొందారు, ప్రజలు ఏం లబ్ధి పొందారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కొద్ది మంది ఇదైనా వందల మంది, వేల మంది, లక్షలు, కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ సంతోషం
ఇదే విధంగా ఉండాలన్నా, రెట్టింపు అవ్వాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి అందరూ గమనించాలని, ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనకి ఇక్కడ మన గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మెరుగు మురళీ గారిని, ఎంపీగా గురుమూర్తి గారిని పెట్టడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వాళ్ళని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూపించమని వేడుకుంటూ. ఇంకా కొడవలూరు ధనంజయ రెడ్డి తదితరులు మాట్లాడారు. 2019లో వచ్చినటువంటి మెజారిటీని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే దాని ఫలితాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే ఆశతో ప్రజలు ఓట్లు వేస్తే, ఈసారి ఫలితాలను అనుభవించిన తర్వాత దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీని మళ్ళా గెలిపించుకోవాలని మీరు మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఏ పథకాలైతే ప్రజల్లో సంతృప్తిని కలిగించాయో వాటిల్నే మనం కంటిన్యూ చేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. మేనిఫెస్టోకి ఒక అర్థం అంటే ఏంటి? మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో రూపొందించడమే ఒక పార్టీ ఉద్దేశం. దానికి 100% రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మరలా వాటిల్ని కొంత మెరుగుపరిచి ఇంకా రైతులకి, ఆడపడుచులకి ఇంకా ఉపయోగపడేటట్టు, వాళ్ళ కుటుంబాలకి ఇంకొకరు వాళ్ళు లబ్ధి అధికంగా చేకూరేటట్టు 2-3 పథకాలను మెరుగుపరిచి వాటిల్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఆయన ఈ 5 సంవత్సరాలు పరిపాలన అని పేరుకే కానీ కరెక్ట్గా ఆయన పరిపాలించింది 36 నెలలే, 24 నెలలు కరోనాలో వెళ్ళిపోయింది. అది మనం ప్రజలందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే ఈ 5 సంవత్సరాలు మళ్ళా వారికి అవకాశం ఇచ్చి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, కోదండరామయ్య, సాయి, పెంచల్ రెడ్డి, బుజ్జి, షంషీర్, అజీజ్ ఖాన్, రూపేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, గోకుల్ కృష్ణ, శ్రీనాథ్, యుగంధర్, మధురెడ్డి, భరత్ రెడ్డి, శశిరెడ్డి, నిరంజన్ రెడ్డి, రమేష్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, దయాకర్, మురళీకుమార్, రఫీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో వైకాపా ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సొంత వార్డు అయిన 17 వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. నిన్నే జగన్ ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే.
పడుగు కడుపులను నింపే ముక్త నువ్వే, దడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. బతుకు మలుపు నే కటి గెలుపు నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మానమ్మకం నువ్వే జగన్, తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా, జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో, బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ స్పిరిట్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. ఎరుగని ఆ పేరుకు హడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు, ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారురా తప్పక చెడలు, పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు, రైతు కూలన్నల నేత కదర మన జగనన్న, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్న, మీ గుట్లకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా, బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం, నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నా, ఎవడొద్దు మా
నన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా మే 11న జరిగే ఎన్నికల్లో వైకాపాను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. రెండో పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ వైకాపా అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ప్రచారంలో దేవసేనమ్మ స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. వైకాపా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవసేనమ్మ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మురళీధర్ ను గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమం అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని, ప్రతి ఒక్కరూ జగన్ ను ఆశీర్వదించాలని ఆమె వివరించారు. వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇక్కడ ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. అందరు కూడా చాలా గూడూరు టౌన్ లో చాలా స్పందన చాలా బాగుంది. నిన్న మేము తిరిగిన దగ్గర కూడా అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు. మా ఇంట్లో పెట్టాము, మేము జగన్కే, మీరు వచ్చినా రాకపోయినా కూడా మేము వచ్చే జగన్కే, మేము లబ్ధి పొందినా పొందకపోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం అంటే అంత నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి మేము కూడా ధైర్యంగా తిరుగుతున్నాము. మేము ఇంత హ్యాపీగా గడప గడపకి వెళ్ళగలుగుతున్నామంటే కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తూచా తప్పకుండా పాటించటము, ప్రజల్లో ఆమోదకరంగా పరిపాలన సాగించటము, ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి పాటించడం జరిగింది. కాబట్టి మేము ధైర్యంగా తిరుగుతున్నాము. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు పెట్టిన మన మేనిఫెస్టో కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ఇంకా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తారని గ్యారంటీగా మేము చెప్తున్నాం. మేము ధైర్యంగా తిరుగుతున్నాం. మేము చెప్పేది నమ్మమని గూడూరు పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేలు జరుగుతుంది అని గ్యారంటీ మేము ఇవ్వగలుగుతాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజానికి మొత్తానికి నమస్కారం తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు, జనం మెచ్చిన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వల్ల లబ్ధి పొందని ఇల్లు లేదు, ఆయన వల్ల సంతోషపడిన వ్యక్తి లేరు. ఎంత కొంత అసంతృప్తి ఉన్నా కూడా దానికి టెక్నికల్ ఇష్యూ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎంత ప్రేమ చూపిస్తారని నమ్మే వ్యక్తులు ఉన్న రాష్ట్రం ఇది, అలాంటి ఒక నియోజకవర్గం ఇది. గూడూరు ప్రజల మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మాటకు ముందు లోకల్, మాట తర్వాత లోకల్ అని మాట్లాడే మన ప్రత్యర్థులిద్దరికీ, ముఖ్యంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేట్కి చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు పిల్లలు పిఠాపురంలో చదువుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు కాపురం కుప్పంలో ఉందా, లోకేష్ గారు మా ముందు ఉండే వ్యక్తి అని మాట్లాడుతుంటే గూడూరు ప్రజలు మొత్తం నేను చెప్తున్నా మన ప్రత్యర్థులకి 2014 నుంచి 2019 వరకు మీరు ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారంటే మీకు దీక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకరోజు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు చంద్రబాబు గారి బొమ్మ తగలబెట్టిన చరిత్ర మీది కాదా? నాకు 100 కోట్లు ఇచ్చారు, నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను మారలేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర మీది కాదా? వీడియోలు, రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి. మన ప్రత్యర్థులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నాను. మీ ఇద్దరి జీవితం, మీ ఇద్దరు రాజకీయ భవిష్యత్తుకి బిచ్చం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారని మీరు మర్చిపోతున్నారు. టికెట్ మీకు ఇవ్వట్లేదంటే మీరు జనాల్లో లేరని. మీరు ఒకరు మీ ఇల్లు ఎక్కడ ఉందండి? మీ 4 కోట్ల ఇల్లు ఎక్కడ ఉంది? నేను చూపించాను ఎల్లూరులో ఎక్కడుందో, గూడూరులో ఉందా మీ ఇల్లు?
మాటకు ముందు లోకల్, మాట తర్వాత లోకల్, ఆఖరికి అడుక్కునే పరిస్థితికి వచ్చారు ఓట్ల గురించి. టౌన్ స్ట్రాంగ్ అన్నారు, టౌన్లో మేమందరం తిరుగుతున్నాం, చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ ఇంటి గుమ్మంలోనే కాదు ప్రతి ఒక్కళ్ళ ఇంటి గుండెల్లో కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోట వీక్ అన్నారు, కోటలలో తిరిగితే అక్కడ ఉంటే జనాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ నిలబడలేని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టాలని కోరుకుంటున్నారు ఓటు వేసి. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, అలాంటి పరిస్థితిలో గూడూరు ఉంటే ఈరోజు ఏ సర్వే చూసుకున్నా కూడా. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు బాలిబోయిన రమేష్, నాగులు నరసయ్య, అన్నం మురళి, కోదండ రామయ్య, సురేష్ రెడ్డి, అజీజ్ ఖాన్, రాజేష్, రామకృష్ణ, సుమన్, శ్రీనివాసులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాళవ్య నగర్ తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా అభ్యర్థి మేరిక మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి, నాయకులు మండల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో ప్రాణ గుర్తుకు ఓటేసి గురుమూర్తి మేరిక మురళీధర్లను గెలిపించాలని ఓటాలని కోరారు. వీరి వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ తల రాత మారాలన్నా కావాలి అన్నా, నువ్వు రావాలన్నా
అవ్వాతాతలకు ఇళ్ల వద్ద వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు అని, దీంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మణుబోలు మండలంలోని అక్కంపేట మడమనూరు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మణుబోలు మండలంలోని అక్కంపేట మడమనూరు గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ శాఖ మంత్రి మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి స్థానిక నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ఆయన నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారం అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పింఛన్లు ఇళ్ల వద్ద ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడంతో నేడు వృద్ధులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వైకాపా హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సోమిరెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లాలో మీ ఇంటి బిడ్డగా ఉంచడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రజాసేవకుడు అనేటువంటి వాడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేటువంటి వాడు కాదు, ప్రజలకు సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడే నిజమైనటువంటి ప్రజాసేవకుడు. ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్ని విధాలా అండగా నిలిచాం, సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ డ్రైన్లు వేశాం, 100 కోట్ల రూపాయలతో త్రాగునీటి వసతి కల్పించాం, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి, కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం. ఈ రోజు పాపం మీరు సోమిరెడ్డి చెప్తాడు నేను అది తెస్తాను నేను ఇది తెస్తానని. 5 సంవత్సరాల కాలంలో వర్షాలు సమగ్రంగా పడ్డాయి. ఈ మధ్య జరిగినటువంటి దానిలో ఈ ప్రాంతాలకు సంబంధించి 1 సెంటు పొలం ఎండిపోకుండా ఒక్క రైతు నాతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించాం. ముస్లింలకు అతి పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ వస్తే పేద ముస్లింలు పనులు లేక ఇబ్బందులు పడతారేమో, పండగ జరుపుకోలేరేమోనని ఈ నియోజకవర్గంలో ఎన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయో ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా పండగ సామగ్రిని అందించినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డనైనటువంటి నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అనేక విషయాల్లో అండదండగా ఉన్నాం. మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మించాం. ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి సచివాలయాన్ని ఈ గ్రామంలో ఉంటే బాగుంటుందని గ్రామస్తులు కోరితే. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రదీప్ రెడ్డి, కొండూరు రామచంద్రారెడ్డి, షేక్ రఫీ, నరేంద్ర, అంబటి శ్రీనివాసులు రెడ్డి, శ్రీహరిరెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపాలోకి చేరికలు జోరందుకున్నాయి. గూడూరు 2 పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో వైకాపా యువనేత మండల సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన బుజ్జా పెంచలయ్య, అతని అనుచరులు, స్థానికులు వైకాపాలో చేరారు. వారికి అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు, రేవంత్ చక్రవర్తి, మండల సురేష్ బాబు తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, హరిప్రసాద్, రమణయ్య, రాజయ్య, శ్రీనివాసులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. యువజనం అంటే మనం, రైతుల్లో శ్రమిద్దాం, రాష్ట్రానికి పచ్చల పాలన అందిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి, భావితరాలు బాగుండాలనే ఆలోచించే భారతీయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంచుకున్న అభ్యర్థులు కానీ, ఆయన తీసుకున్న కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తీసుకోరు. మీరు ఇవాళ తీసుకున్న నిర్ణయం మన భావితరం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. గూడూరు భవిష్యత్తే కాదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. యువత ఏ రోజైతే రాజకీయాల్లోకి వస్తారో, ఏ రోజైతే నిజమైన నాయకుడు వెనకాల నడుస్తారో, వాళ్ళు కూడా నాయకులుగా తయారవుతారు. ఇంతకాలం మీరు ఎవరి దగ్గర ఉన్నారా, ఏమున్నారో నాకు తెలుసు. నేను వాళ్ళని అవమానించాలని మాట్లాడట్లేదు, కానీ నిలకడలేని రాజకీయం వెనకాల నిలబడ్డారు బ్రదర్. మీరు ఈరోజు నిజమైన జెండా పట్టుకొని నిలబడుతున్నారు, నిజమైన రాజకీయం చూస్తారు, నిజమైన నాయకత్వం చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని కోల్పోయినప్పుడు ఆయన యువకుడు, ఒక్క వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని గడగడలా ఆడిస్తున్న ఒక పార్టీకి ఎదురెళ్ళారు. జైల్లో కూర్చున్నారు కానీ ఆయన సంకల్పం వెనక్కి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు మీరందరూ తీసుకున్న ఈ నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు బాటలో నడవాలనే ఒక ఆలోచన, మీ యొక్క ఆలోచన స్ఫూర్తిని తెలుపుతుంది. మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి సురేష్ అన్న కానీ, రాజేష్ అన్న కానీ వీళ్ళకి నిలబడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది, కలవటం అనేది చేతిలో చేయేసి మేము మీతో పాటు ఉన్నాం,
మీతో రావడం మా బంధువు అని వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా కాలంలో కష్టకాలంలో కూడా రాష్ట్రాన్ని ఈ రకంగా పరిపాలిస్తే రానున్న 5 సంవత్సరాల్లో ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి. 17 మెడికల్ కాలేజ్లు ఓపెన్ చేశారు బ్రదర్, చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేశారు, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చారు, ఒక స్టేట్ ఫస్ట్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్ నుంచి. ఈరోజు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, వాళ్ళ అమ్మ నాన్న భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు, ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నారంటే, చదువును ఆపలేకపోతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చాలా ఉత్సాహంగా నిన్న చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఏందిరా నాయన, అక్కడ ఒక ముసలావిడ ఉంటే వెంటనే కూర్చునేస్తున్నాడు, ఒక హ్యాండీ కాకుండా అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెట్లెక్కేస్తున్నాడు, గబగబా దిగుతున్నాడు. ఈ స్పీడ్ చూస్తుంటే గత ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువగా వచ్చినా మనం ఆశ్చర్యపోవలేదని చెప్పి, అదేవిధంగా చాలా మందికి చాలా విధాలుగా చాలా ఇబ్బందులు జరిగాయి. మా పెంచులన్నైతే గత 15 సంవత్సరాల నుంచి వైసీపీ జెండాన్ని తన భుజం మీద పెట్టుకొని ఈ భుజం మీద కాయలు కాచిపోయినాయి. ఏ రోజు కూడా అమరలా బెదరలా భయపడలా. మొన్న నేను కలకత్తా నుంచి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి రాగానే వచ్చి తన బాధని వేదన గారు ఏమనుకోబోకండి, తన బాధని తన కడుపులో ఉన్న ఆవేదనే వెళ్ళగక్కాడు. 15 సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం సేవ చేస్తే ఈ గడిచిన 5 సంవత్సరాలలో కనీసం మా ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేకపోయానన్నాడు. అన్నా నువ్వే కాదన్నా, నేను కూడా మా ఇంటి ముందు వేసుకోలేకపోయినాను. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి, రాబోయే రోజుల్లో అవి పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడతాము. వచ్చిన అభ్యర్థి చాలా మంచి అభ్యర్థి, ఎందుకనంటే ప్రతి ఒక్కరితో కలిసిపోయి ముందుకు పోయే వ్యక్తి, ప్రతి ఒక్కరిని అన్న తమ్ముడు అక్క అని పిలిచే వ్యక్తి కాబట్టి మనము ఈరోజు చాలా ధైర్యంగా ఉండొచ్చు. 2014-19లో ఒక వ్యక్తిని అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో ఈరోజు కూడా తెలియదు, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకుంటే బంగనామాలు పెట్టి పక్కకి వెళ్ళిపోయినాడు. అదేమన్నా అంటే అభివృద్ధి అంటాడు. 14 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి జరిగింది? ఏమీ జరగల. మన ప్రభుత్వంలోనే గూడూరులో కాస్త కూస్తూ అభివృద్ధి జరిగింది. సర్వేపల్లికే జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కోరారు. వెంకటాచలంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీదా రవిచంద్ర మాట్లాడుతూ, మరో చోట గెలిచే అవకాశం ఉన్నా సర్వేపల్లిని సోమిరెడ్డి వదలలేదని గుర్తు చేశారు. సర్వేపల్లిని వదిలేయాలని పలుమార్లు సూచించినా ఆయన వినలేదని బీదా రవిచంద్ర వివరించారు. మే 13వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని, ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ప్రజలు ఓపెన్ గా బయటపడి చెప్తున్నారు. నేను ఒక్కటే సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా, చంద్రమోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలుగా ఆయన గెలిపే ముఖ్యం అనుకోనుంటే ఈ సీట్ ఎప్పుడో మారుండేవాళ్ళు. 2009లో మారమన్నాం వెంకటగిరి నుంచి పోటీ చేయమన్నాం. 2014లో కోవూరు నుంచి పోటీ చేయమన్నాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు, నేను, అప్పటి మంత్రి నారాయణ గారు సర్వేపల్లి వద్దనే వద్దు, నువ్వు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమని చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను 2 సార్లు గెలిపించారు, 2 సార్లు మంత్రి అయ్యా. గెలిచినా ఓడినా ఆ ప్రజలకి సేవ చేయడమే నా ఆలోచన అని చెప్పి ఆయన సర్వేపల్లి ప్రజలనే నమ్ముకున్నారు. ఆయన గెలవాలనుకుంటే జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తుండొచ్చు, కానీ సర్వేపల్లి నుంచే నేను మళ్ళీ గెలవాలా అనే ఒక లక్ష్యంతో, ఒక కసితో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేశాడు. ఈరోజు సర్వేపల్లి కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే 11 నియోజకవర్గాలు, 46 మండలాలు, 6 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సూలూరుపేట నియోజకవర్గంలో వైకాపా నాయకులు టీడీపీలో చేరుతున్నారు. పెళ్లకూరు మండలంలోని వైకాపా నాయకులు చైతన్య కృష్ణారెడ్డి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి
నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లవల సుబ్రహ్మణ్యం సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, న్యాయవాది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రామానుజాచార్యులు తిరునక్షేత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామానుజుల స్వామివారిని విశేషంగా అలంకరించి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పల్లకీ సేవలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ భూషణ యశోదనందన రాధాపతి గోపాల కృష్ణ యదుకుల భూషణ యశోదనందన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాదే విజయమని గూడూరులోని తూర్పు వీధి, బజార్ వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వెల్లడించిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ బొనకా దేవసేనమ్మ, కొడవలూరు ధనంజయ రెడ్డి. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గురుమూర్తి, మేరిగ మురళీధర్లను గెలిపించాలని రెండో పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించిన దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి. ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది చంద్రబాబేనని మనుబోలు మండలంలో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లిగా జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని వెంకటాచలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.